गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम टू एबीएन बीआरआर कॉलेज ऑनलाइन क्लासेस। इवाला मन सेमिस्टर 3 लो बिजनेस स्टैटिस्टिक्स बीकॉम वाली उन्ना वोकेशनल जनरल वाली उन्ना बिजनेस स्टैटिस्टिक्स पेपर मीद लेक्चर नंबर 7 लो उन्नामंडी। ई लेक्चर नंबर 7 गुरिंचि मनं चेप्पुकुंदाम। अयिते प्रीवियस लेक्चर लो मनं फिशर इंडेक्स नंबर अन्नदे टाइम रिवर्सल टेस्ट काल परिवर्तन परीक्ष मरियु कारकाल परिवर्तन परीक्षनि एला संतृप्तिपरुस्तुंदि टाइम रिवर्सल टेस्ट फैक्टर रिवर्सल टेस्ट योक्क डेरिवेशन अनेदि चूडडं जरिगिंदंडि। ओके, अदि डेरिवेशन अनेदि चूडडं जरिगिंदि। दीनि मीद कंपल्सरी मनकि यूनिवर्सिटी एग्जाम्स लो प्रॉब्लम्स रावडं जरुगुतुंदंडि। अयिते इवाल क्लास लो मनं కాల పరివర్తన పరీక్ష కారకాల పరివర్తన పరీక్ష మీద మోడల్ నెంబర్ 1 చూద్దామండి। మోడల్ నెంబర్ 1 ప్రాబ్లం అనేది చూద్దాం। ఒకసారి ప్రాబ్లం అనేది చదవండి। ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ అండ్ ఆల్సో షో ఇట్ సాటిస్ఫైస్ ది టైం రివర్సల్ అండ్ ఫ్యాట్ రివర్సల్ టెస్ట్। ఈ కింద ఇచ్చిన ఈ క్రిందనిచ్చిన దత్తాంశం నుండి ఫిషర్ సూచి సంఖ్యని కనుగొని ఫిషర్ సూచి సంఖ్య అనేది కాల పరివర్తన పరీక్షని కారకాల పరివర్తన పరీక్షని ఏ విధంగా సంతృప్తిపరుస్తుందో చూపండి అని ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగిందండి। ఇక్కడ ఏమి ఇచ్చారు, ఐటమ్ ఇచ్చారు, ఆధార సంవత్సరం ఇచ్చారు, ఆధార సంవత్సరం యొక్క ధర పరిమాణం ప్రస్తుత సంవత్సరం యొక్క ధర పరిమాణం అన్నది ఇవ్వటం జరిగింది। ఓకే, దీన్ని బట్టి మనం టేబుల్ అనేది వేసుకోవాలండి। ఫస్ట్ మీకు చెప్పాను, ఫస్ట్ మనకి ఏం వేసుకోవాలి, ఫార్ములాస్ రాసుకోవాలండి। ఫిషర్ ఇండెక్స్ నెంబరు ఫార్ములా ఏంటండి, ఫార్ములాస్ అన్ని పక్కన రాస్తాను। ఫార్ములాస్ చూడండి, ఫార్ములాస్ మనకి ఏం కావాలో చూసుకోండి। ఫార్ములాస్ ఫస్ట్ ఫార్ములా ఏంటండి, ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఫిషర్ సూచి సంఖ్య యొక్క సూత్రం ఎంతండి, P01F ఈజ్ ఈక్వల్ టు ఎంత సూత్రం, స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ పి, ఎల్ అంటే లాస్ పేర్స్, పి అంటే పాషీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడే రాసేస్తాను డైరెక్ట్గాను, మనకి ప్లేస్ అన్నది తక్కువగా ఉంది కాబట్టి। లాస్ట్ పేర్స్ అనేది ఏమవుతుంది, ధరల సూచి సంఖ్య కాబట్టి ఏం మారుతాయి, ధరలు మారుతాయి, పరిమాణాలు ఎలా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, సమ్మిషన్ P1 బై సమ్మిషన్ P0। పరిమాణాలు ఏంటండి, ఆధార సంవత్సరం తీసుకుంటాం అంటే కాబట్టి Q0 లాస్ట్ పేర్లో ఆధార సంవత్సరం తీసుకుంటాం కాబట్టి Q0 ఇంటూ పాషీస్కి ఎంతండి ఫార్ములా, సమ్మిషన్ P1 బై సమ్మిషన్ P0, ఇక్కడ ఆధార సంవత్సరం అయిపోయింది, ఇక్కడ ఏం తీసుకుంటాం, ప్రస్తుత సంవత్సరం తీసుకుంటాం అండి, ఇంటూ 100। ఇదేంటండి ఫిషర్ సూచి సంఖ్య యొక్క సూత్రం। తర్వాత ఇంకేం కనమా, ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటారు చూడండి, టైం రివర్సల్ టెస్ట్ కాల పరివర్తన పరీక్ష, టైం రివర్సల్ టెస్ట్, టైం రివర్సల్ టెస్ట్ సూత్రం ఏంటండి, ఏం మారుతాయి టైం రివర్సల్ టెస్ట్లో, ఆధార సంవత్సరం ప్రస్తుత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం బదులు ఆధార సంవత్సరం రాసుకుంటాం కాబట్టి బేస్ ఇయర్ బదులు కరెంట్ ఇయర్, కరెంట్ ఇయర్ బదులు బేస్ ఇయర్, P01F ఇంటూ P10F ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలండి, 1 అవ్వాలి, ఎంత అవ్వాలి దాని వాల్యూ 1 అవ్వాలి। ఇక్కడ P10 అంటే ఏంటండి, P01F ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం, P10F అంటే ఏమవుతుందో చెప్పండి, P10F అంటే ఎంత, ఆధార సంవత్సరం బదులు ప్రస్తుత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం బదులు ఆధార సంవత్సరం అనేది రాసుకుంటాం అండి, ఎంత సమ్మిషన్ P0 Q1 బై సమ్మిషన్ P1 Q1 ఇంటూ ఎంత అవుతుంది, సమ్మిషన్ P0 Q0 బై సమ్మిషన్ P1 Q0। ఓకే, ఇది P10F అయింది, ఓకే, ఇంటూ 100।
ఓకే ఇది వేసుకుంటాం. నెక్స్ట్ P01 P10F టైమ్ రివర్సల్ టెస్ట్ అయింది. నెక్స్ట్ టెస్ట్ ఏంటండి? ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. మూడోది ఏంటండి? ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, కారకాల పరివర్తన పరీక్ష అండి. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటే ఎంత? కారకాల పరివర్తన పరీక్ష. కారకాల పరివర్తన పరీక్షలో ఏం మార్చుకుంటాం? ఫ్యాక్టర్స్ మార్చుకుంటాం. ధర బదులు పరిమాణం, పరిమాణం బదులు ధర అన్నది వేసుకుంటాం. కాబట్టి దీనిది ఏమవుతుంది ఫార్ములా? P01F × Q01F ఈజ్ ఈక్వల్ టు సమ్మిషన్ P1Q1 బై సమ్మిషన్ P0 × Q0. ఇది సూత్రాలండి, ఇది ఫార్ములాస్. ఈ కంపల్సరీ మనకి వచ్చి తీరాలి. ఈ వస్తేనే మనం టేబుల్ అనేది డ్రా చేసుకోగలుగుతాము, ఈ లెక్కని చేయగలుగుతాం. ఈ లెక్క 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి, 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. ఖచ్చితంగా 10కి 10 మార్కులు వస్తాయి జాగ్రత్తగా చేస్తే మీరు. ఓకే, ఎక్కడ తప్పు లేకుండా ఫార్ములాస్ అన్ని నీట్గా వేసుకుని చేస్తే 10కి 10 మార్కులు వస్తాయి. అయితే ఇప్పుడు టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దామండి. టేబుల్ చెప్పండి, మనకి ఏమి ఇచ్చాడు? ఐటెం ఇచ్చాడు, ఐటెం ఇచ్చాడు. ఐటెం ఏంటండి? ఏ బి సి డి ఐటెం ఇచ్చాడు. ఓకే, బేసియర్ ప్రైస్ని ఎలా రాసుకుంటాం? బేసియర్ అంటే ఆధార సంవత్సరం యొక్క ధరని ఎలా రాసుకుంటాం? P0. ఆధార సంవత్సరం యొక్క పరిమాణాన్ని ఎలా రాసుకుంటాం? Q0. నెక్స్ట్ కరెంట్ ఇయర్ ప్రైస్ P1, కరెంట్ ఇయర్ క్వాంటిటీ Q1. కరెంట్ ఇయర్ అంటే ఏంటండి? ప్రస్తుత సంవత్సరం. ఓకే, నెక్స్ట్ ఫ్రెషర్ సూచి సంఖ్యలో ఏం కట్టాలో చూడండి. P1 Q0 కట్టాలి. నెక్స్ట్ ఇంకేం కట్టాలి? P1 Q1 కట్టాలి. డినామినేటర్ ఉంది P0 Q0 కట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం కట్టాలి? P1 Q1 చేరిపేస్తున్నానండి. ఈ ఫార్ములాస్ అన్ని మీరు నోట్ చేసుకోండి. ఏంటండి? P1 Q1, ఇంకేం కట్టాలి? P0 Q1. ఓకే, ఇంకా టైం రివర్సల్ టెస్ట్లో ఇంకేం కట్టాలో చూడండి. P0 Q1 ఉంది, P1 Q1 ఉంది, P0 Q0 ఉంది, P1 Q0 ఉంది, P1 Q0 ఉంది. ఓకే, ఇంకా టైం రివర్సల్ టెస్ట్లో మనం టేబుల్లో రాసుకునేది ఇంకేమీ లేదండి. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్లో చూడండి, ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, P1 Q1 P0 Q0. అయితే Q01F లో కూడా ఏ ఉంటాయండి? ఓకే, పెద్దగా చేంజెస్ అనేవి ఏ ఉండవు కాబట్టి ఇదండి. వీటి యొక్క టోటల్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలండి. వీటి యొక్క టోటల్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, P0 ఇది డేటా అనేది రాస్తే ఏమవుతుందండి? 6, 2, 4, 10, 50, 100, 60, 30, 10, 2, 6, 12, 56, 120, 60, 24. ఇవన్నీ టోటల్స్ అండి. ఓకే, టోటల్స్ కట్టండి. P1 × Q0. ఓకే, P1 ఎంత? 10 × 50 ఎంత? 500. నెక్స్ట్ 2 × 100 ఎంత? 200. 6 × 6 = 36, 360. 12 × 30 ఎంత అండి? 360.
ओके नेक्स्ट पी नाट क्यू नाट सिक्स इंटू फिफ्टी आर ऐसी मुफ मूड नेक्स्ट टू इंटू हंड्रेड टू हंड्रेड नेक्स्ट फोर इंटू सिक्सटी एंत टू हंड्रेड एंड फारटी नागार इवे ना कदमी नेक्स्ट टेन इंटू थर्टी थ्री हंड्रेड ओके नेक्स्ट पी वन क्यू वन टेन इंटू फिफ्टी सिक्स एंत फाइव हंड्रेड एंड सिक्सटी टू इंटू वन ट्वेंटी एंत टू हंड्रेड एंड फारटी नेक्स्ट सिक्स इंटू सिक्सटी थर्टी सिक्स अंत थ्री हंड्रेड एंड सिक्सटी नेक्स्ट ट्वेल्व इंटू ट्वेंटी फोर टू हंड्रेड एंड एटी एट नेक्स्ट पी नाट इंटू क्यू वन पी नाट इंटू क्यू वन पी नाट क्यू वन सिक्स इंटू फिफ्टी सिक्स सिक्स इंटू फिफ्टी सिक्स एंत थ्री हंड्रेड एंड थर्टी सिक्स ओके पी नाट क्यू वन कदा टू इंटू वन ट्वेंटी एंत टू हंड्रेड एंड फारटी फोर इंटू सिक्सटी टू हंड्रेड एंड फारटी इध नेक्स्ट टेन इंटू ट्वेंटी फोर टू हंड्रेड एंड फारटी वीट टोटल्स चेयलेंडी पी वन क्यू नाट टोटल समीशन पी वन क्यू नाट इज ईक्वल टू दीन टोटल समीशन पी नाट क्यू नाट दीन टोटल समीशन पी वन क्यू वन इदंत समीशन पी नाट क्यू वन ओके टोटल्स देन इंडिविजुअल चयी एंत चूँ फाइव हंड्रेड प्लस टू हंड्रेड प्लस थ्री हंड्रेड एंड सिक्सटी प्लस थ्री हंड्रेड एंड सिक्सटी एंतनी वन फोर टू जीरो नेक्स्ट दीन टोटल थ्री हंड्रेड प्लस टू हंड्रेड प्लस टू हंड्रेड एंड फारटी प्लस थ्री हंड्रेड वन जीरो फोर जीरो नेक्स्ट फाइव हंड्रेड एंड सिक्सटी प्लस टू हंड्रेड एंड फारटी प्लस थ्री हंड्रेड एंड सिक्सटी प्लस टू हंड्रेड एंड एटी एट वन फोर फोर एट वन फोर फोर एट नेक्स्ट लास्ट कॉलम टोटल थ्री थर्टी सिक्स प्लस टू हंड्रेड एंड फारटी प्लस टू हंड्रेड एंड फारटी प्लस टू हंड्रेड एंड फारटी एंतनी वन जीरो फाइव सिक्स ओके ये वाइंड टेबल मन की राव जी अच्छे दी गुर्तपेवाले स्टेप्स कौन चला मंच पद्धति स्टेप्स स्टेप्स कॉलव उत्तम ओके स्टेप्स अवे चूदा ओके स्टेप वन स्टेप वन एंटी स्टेप वन फिशर इंडेक्स नंबर फिशर इंडेक्स नंबर ओके फिशर सूची संख्या फिशर सूची संख्या ओके फिश इंडेक्स नंबर स्टेप वन अंडी ओके इंदी चूद्दामंडि फिश इंडेक्स नंबर सूत्रमेंटी पी जीरो वन एफ इज ईक्वल टू स्क्वेर रूट आफ डायरेक्ट एल इंटू पी अंत लास्ट पेयर्स टकटकमन चेप्पाली पी वन क्यू नाट बै समीशन पी नाट क्यू नाट इंटू पी वन क्यू वन बै समीशन पी नाट क्यू वन इंटू हंड्रेड दट इज ईक्वल टू स्क्वेर रूट आफ पी वन क्यू नाट एंत पी वन क्यू नाट टोटल एंत वन फोर टू जीरो बै पी नाट क्यू नाट अंटे टोटल एंत वन जीरो फोर जीरो वन जीरो फोर जीरो इंटू पी वन क्यू वन टोटल एंत पी वन क्यू वन टोटल एंत
1448 divided by P naught Q and total length is 1056 into 100. Okay. దీన్ని సాల్వ్ చేద్దామండి. 1420 డివైడెడ్ బై 1040 ఎంత వచ్చిందండి? 1.3653 ఇంటూ 1448 డివైడెడ్ బై 1056 ఎంతండి? 1.3712 ఇంటూ 100. రూట్లో ఉన్నాయన్ని రెండు కలిపి మల్టిప్లికేషన్ చేయండి. 1.3653 ఇంటూ 1.3712 ఎంత వచ్చిందండి? 1.8720 ఇంటూ 100. ఓకే, 1.8720కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 1.3682 ఇంటూ 100 ఎంత అవుతుంది? 136.82. ఓకే, ఇది స్టెప్ వన్ అండి. ఓకే, ఇలాగ రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ టూ. స్టెప్ టూ ఏమి ఇచ్చాడండి? ఏం చేయమన్నాడు? టైమ్ రివర్సల్ టెస్ట్. టైమ్ రివర్సల్ టెస్ట్ని ఏమంటారు? కాల పరివర్తన పరీక్ష. కాల పరివర్తన పరీక్ష సూత్రం ఏం చెప్పామండి మనం? P01F ఇంటూ P10F ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? దీని వాల్యూ 1 అవ్వాలి. ఓకే, దీన్ని కాల పరివర్తన పరీక్ష అంటారు. ఓకే, P01F ఆల్రెడీ మనం కట్టేసాం. ఓకే, P10F మనం చెయ్యాలి. ఓకే, దీని వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కుడివైపు తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడు లాస్ట్ వాల్యూ ఎంత రావాలి? 1 రావాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ P01 ఇంటూ P10F ఎంత? రూట్ ఆఫ్ P01 ఎంత? P01F ఎంతండి? సమ్మిషన్ P1 Q0 బై సమ్మిషన్ P0 Q0 ఇంటూ సమ్మిషన్ P1 Q1 బై సమ్మిషన్ P0 Q1 ఇంటూ ఇది P01F. P10F ఆల్రెడీ మీరు ఇందాక రాసుకున్నారు సూత్రాల్లోను. ఎంతండి సమ్మిషన్? P0 Q1 బై సమ్మిషన్ P1 Q1 ఆధార సంవత్సరం బదులు ప్రస్తుత సంవత్సరం. ఓకే, టైం రివర్స్ చేసుకుంటాం అండి. 0 బదులు 1, 1 బదులు 0 రాసుకుంటాం. ఓకే, ఇంటూ సమ్మిషన్ P0 Q0 బై సమ్మిషన్ ఎంతండి? P1 Q0. ఓకే, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ మనకేమవుతుందంటే రూట్ పెద్ద రూట్ అవుతుంది. ఒకటే రూట్ కింద రాసుకుంటాం. ఓకే, సమ్మిషన్ P1 Q0 బై సమ్మిషన్ P0 Q0 ఇంటూ సమ్మిషన్ P1 Q1 బై సమ్మిషన్ P0 Q1 ఇంటూ సమ్మిషన్ P0 Q1 బై సమ్మిషన్ P1 Q1 ఇంటూ సమ్మిషన్ P0 Q0 బై సమ్మిషన్ P1 Q0. ఓకే, ఇందులో విలువలని ప్రతిక్షేపించాలండి. విలువలను ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది చూడండి. సమ్మిషన్ P1 Q0 అంటే ఎంత వచ్చిందండి? P1 Q0 టోటల్ ఎంతండి? 1420 డివైడెడ్ బై P0 Q0 టోటల్ ఎంత వచ్చింది? 1040 ఇంటూ
సమ్మేషన్ పి వన్ క్యూ వన్ టోటల్ ఎంత వచ్చిందండి? 1448 1448 డివైడెడ్ బై పి నాట్ క్యూ వన్. పి నాట్ క్యూ వన్ టోటల్ ఎంత వచ్చిందండి? 1056 ఇంటూ పి నాట్ క్యూ వన్. పి నాట్ క్యూ వన్ టోటల్ ఎంత? సారీ అంతే పి నాట్ క్యూ వన్ టోటల్ ఎంతండి? 1056 డివైడెడ్ బై పి వన్ క్యూ వన్. పి వన్ క్యూ వన్ టోటల్ ఎంతండి? 1448 1448 ఇంటూ పి నాట్ క్యూ నాట్. పి నాట్ క్యూ నాట్ టోటల్ ఎంతండి? 1040 డివైడెడ్ బై సమ్షన్ పి వన్ క్యూ నాట్. పి వన్ క్యూ నాట్ టోటల్ ఎంతండి? 1420. ఇందులో క్యాన్సిల్ అయిపోతున్నాయో లేదో చూసుకోవాలండి. 1420 1420 1040 1040 1448 1448 1056 1056 క్యాన్సిల్ అయిపోతుందండి. దీని విలువ ఎంతండి? రూట్ వన్ అంటే ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటండి? ఇది ఆర్హెచ్ఎస్. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ ది ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ది టైమ్ రివర్సల్ టెస్ట్ అని రాసుకుంటామండి. ఇక్కడ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ది టైమ్ రివర్సల్ టెస్ట్ అని రాస్తామండి. ఓకే, ఇది కాల పరివర్తన పరీక్షని ఈ విధంగా చేయాలి. మీకు ఆల్రెడీ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ది టైమ్ రివర్సల్ టెస్ట్ అని మీకు ఆల్రెడీ తెలుసు. అలాగని చెప్పి వీటిని కొట్టేయకూడదండి. ఓకే, వీటిని క్యాన్సిల్ చేయకూడదు. పీల్లో ఉన్న వాటిని క్యాన్సిల్ చేయకూడదు. వాల్యూస్ని ప్రతిక్షేపించిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలండి. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మాత్రమే మనం క్యాన్సిల్ చేసుకోవాలి. డైరెక్ట్గా వీటిని క్యాన్సిల్ చేసేయకూడదు. ఓకే, ప్రాబ్లం మొత్తం కొట్టేసి 0 ఎత్తారండి. ఓకే, విలువల్ని క్యాన్సిల్ చేయాలి. ఈ దత్తాంశం యొక్క విలువల్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అది స్టెప్ 2 అండి. ఇంకా లాస్ట్ స్టెప్ స్టెప్ 3. ఓకే, స్టెప్ 3 వచ్చేసి స్టెప్ 3 ఏంటండి? ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటే ఏంటండి? కారకాల పరివర్తన పరీక్ష. కారకాల పరివర్తన పరీక్ష అని మనం ఇప్పుడు చూద్దామండి. కారకాల పరివర్తన పరీక్ష సూత్రం ఏంటండి? P01F ఇంటూ Q01F ఈజ్ ఈక్వల్ ఏమవాలి? సమ్షన్ P1 Q1 బై సమ్షన్ P0 Q0 అవ్వాలి. ఇది సంతృప్తిపరచాలి. ఇది సంతృప్తిపరిస్తేనే అప్పుడు మనం ఏమంటాం? ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అయిందని మనం తీసుకుంటామండి. ఓకే, చూద్దామండి. P01F సూత్రం మీరు ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నారు. ఓకే, నెక్స్ట్ Q01F ఇది చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందామండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది, రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వస్తుందో లేదో చూద్దాం. ఓకే, P01F ఎంత వచ్చింది? రూట్లో ఉంది. రూట్ ఎంతండి? ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, రూట్ P01F చెప్పండి. సమ్మిషన్ P1 Q0 బై సమ్మిషన్ P1 Q0 బై సమ్మిషన్ P0 Q0 ఇంటూ సమ్మిషన్ P1 Q1 బై సమ్మిషన్ P0 Q1 ఇంటూ Q01Fని ఎలా చేయొచ్చాను? అక్కడ కాలపరిమితిన పరీక్షలో 0 ప్లేస్లో 1 అంటే ఆధార సంవత్సరం బదులు ప్రస్తుత సంవత్సరం బదులు ఆధార సంవత్సరం, టైంని రివర్స్ చేసుకున్నాం. ఇక్కడ దేన్ని రివర్స్ చేసుకోవాలండి? ఫ్యాక్టర్స్ని రివర్స్ చేసుకోవాలి. ధర బదులు పరిమాణం, పరిమాణం బదులు ధర. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఓకే, ధర బదులు పరిమాణం మారిస్తే ఏమవుతుంది చెప్పండి? P ఉన్న చోట క్యూ పెడతాం. Q1 P0 ఇదేమవుతుంది? సమ్మిషన్ ఏమవుతుంది?
क्यू नाट पी नाट इधर समीशन क्यू वन पी वन समीशन क्यू नाट पी वन के रेंडु रूटुल्नि कलिपि ओके रूट किंद मनं रासुकुंटामंडि ओके रूट ओके समीशन पी वन क्यू नाट बै समीशन पी नाट क्यू नाट इंटू समीशन पी वन क्यू वन बै समीशन पी नाट क्यू वन इंटू समीशन ఏది ముందు రాసుకుంటాం ధర ముందు రాసుకుని పరిమాణం ముందు పరిమాణం తర్వాత రాసుకోవాలండి ధరల సూచి సంఖ్యలు ఎప్పుడు ఏం రాస్తాం ధర ముందు రాసి పరిమాణం తర్వాత రాస్తాం కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు పీ నాట్ క్యూ వన్ బై సమ్మిషన్ పీ నాట్ క్యూ నాట్ ఇంటూ సమ్మిషన్ పీ వన్ క్యూ వన్ బై సమ్మిషన్ పీ వన్ క్యూ నాట్ ఓకే ఇప్పుడు ఇందులో విలువల్ని ప్రతిక్షేపిద్దామండి విలువల్ని ప్రతిక్షేపించినప్పుడు చూద్దాం ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కుడి వైపున ఉన్నామండి కుడి వైపు తీసుకుని ఎడమ వైపుది ప్రూవ్ చేయాలి ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు చూడండి విలువలు ప్రతిక్షేపించండి స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మిషన్ పీ వన్ క్యూ నాట్ అండి ఎంత అండి సమ్మిషన్ పీ వన్ క్యూ నాట్ అంటే వాల్యూ ఎంత వచ్చింది 1420 బై పీ నాట్ క్యూ నాట్ పీ నాట్ క్యూ నాట్ అంటే వాల్యూ ఎంత వచ్చిందండి 1040 ఇంటూ నెక్స్ట్ పీ వన్ క్యూ వన్ విలువ ఎంత వచ్చిందండి 1448 డివైడెడ్ బై పీ నాట్ క్యూ వన్ ఎంతంది 1056 ఇంటూ నెక్స్ట్ పీ నాట్ క్యూ వన్ ఎంతండి 1056 డివైడెడ్ బై పీ నాట్ క్యూ నాట్ ఎంత వచ్చిందండి 1040 ఇంటూ లాస్ట్దండి పీ వన్ క్యూ వన్ ఎంతండి 1448 డివైడెడ్ బై పీ వన్ క్యూ నాట్ అంటే ఎంతండి 1420 ఇందులో ఏమైనా క్యాన్సిల్ అయిపోతున్నాయేమో చూడండి 1420 క్యాన్సిల్ అయిపోయిందండి 1040 క్యాన్సిల్ అవ్వదు 1448 క్యాన్సిల్ అవ్వదు 1056 క్యాన్సిల్ అయిపోయినాయి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమి మిగిలియండి 1448 ఓకే 1448 మిగిలింది మళ్ళీ ఇక్కడ 1448 మిగిలింది బై ఇక్కడ ఏం మిగిలింది 1040 మిగిలింది ఇక్కడ 1040 మిగిలింది ఏ మిగిలినాయండి ఎక్స్ ఇంటూ ఎక్స్ రెండు విలువలు ఒకటే కదా ఎక్స్ ఇంటూ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ కింద రాసుకుంటామండి అంటే 1448 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇది ఎంతండి 1040 హోల్ స్క్వేర్ ఓకే రూట్ రెండు వైపులకే ఉంటుంది కాబట్టి 1448 హోల్ స్క్వేర్ బై రూట్ 1040 హోల్ స్క్వేర్ ఓకే స్క్వేరు రూట్ ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయండి ఓకే రూట్ స్క్వేర్ ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ మిగిలిని 1448 డివైడెడ్ బై 1040 1448 అంటే ఏంటో ఒకసారి టేబుల్లో చూడండి 1448 అంటే ఏంటండి ఇది సమ్మిషన్ పీ వన్ క్యూ వన్ 1040 అంటే ఏంటండి సమ్మిషన్ పీ నాట్ క్యూ నాట్ ఓకే ఇదేంటండి ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అదే కదండి దట్ ఈజ్ ఈక్వల్ ఇదేంటి ఆర్హెచ్ఎస్ దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి ఫిషర్ సూచి సంఖ్య కారకాల పరివర్తన పరీక్షను కూడా సంతృప్తిపరిచిందని చెప్తామండి ఇది ప్రాబ్లము ఓకే అంటే ఫిషర్ సూచి సంఖ్య కాల పరివర్తన పరీక్షని
మరియు కారకాల పరివర్తన పరీక్షని రెండు పరీక్షల్ని సంతృప్తిపరిచింది కాబట్టి ఫిషర్ సూచి సంఖ్యని ఏమంటారండి ఆదర్శ సూచి సంఖ్య అని అంటారు ఓకే ఆదర్శ సూచి సంఖ్య ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పుకుంటామండి ప్రాబ్లం వస్తే ఇలాగా ఈ విధంగా మనం చేస్తామండి ఓకే నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మోడల్ని తీసుకుందామండి థ్యాంక్ యూ వెరీ మచ్